హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తుంది డూప్లెక్స్ హౌజ్. ఇది సికింద్రాబాద్ ఏరియా సంబంధించిన ప్రాపర్టీ అండి. ఈ వీడియో మొత్తం చూసే ముందు నా చిన్న వినపం, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే లైక్ చేస్తే చాలామందికి చేరుతుంది. ఇది 128 గజాల ప్రాపర్టీ అండి. ఇది డూప్లెక్స్ హౌజ్ ఈస్ట్ ఫేస్. ఇది సికింద్రాబాద్ యాప్రాల్ సంబంధించిన ప్రాపర్టీ అండి. దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను, బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది ఏందని చెప్తానండి. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ కాలనీ చాలా డెవలప్డ్ కాలనీ అండి. సో ఈ ఏరియా మొత్తం ఏ విల్లు చూసినా కూడా మొత్తం డూప్లెక్స్ హౌజెస్ ఉన్నాయండి. ఇక్కడ యాప్రాల్ మనకు సికింద్రాబాద్ సైనిక్పూర్ సంబంధించిన ఏరియాకి సంబంధించిందండి. ఇది ఈ ఏరియా చాలా ఫుల్ డెవలప్డ్ అండి. ఇక్కడ వివిధ అపార్ట్మెంట్స్ అండ్ మోడీ బిల్డర్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ అయ్యి రన్నింగ్ అవుతున్న వెంచర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. ఫ్లోరింగ్ ఆల్రెడీ వేయడం జరిగిందండి. వర్క్ మొత్తం రెడీ టు మూవ్, అంటే వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ టు మూవ్ అండి. ఇది సెట్ బ్యాక్ కూడా జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి. ఇది జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. బోర్ అండ్ సంప్ అన్నీ ఉన్నాయండి. మున్సిపల్ వాటర్ 24 అవర్స్ వస్తుంది ఈ ఏరియాలో. సో సైడ్ కనబడి ఆల్రెడీ ఓపెన్ ఫ్లాట్స్ అండి అవన్నీ. సో అన్నీ అందరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వన్ బై వన్ వన్ వన్గా. సో ఈ ఏరియా లోపలికి వస్తుంటే మొత్తం అపార్ట్మెంట్స్ కడుతున్నారండి మోడీ బిల్డర్స్. ఈ ఏరియాలో కనపడతాయి మీకు. మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ అండి, సింగిల్ డోర్ ఇది. సో మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. నేను వీడియో సంబంధించి దీని ప్రాపర్టీ సంబంధించిన ప్రతి వీడియో నేను డీటెయిల్స్ నేను వీడియోలో చూపి చెప్పడం జరుగుతుంది. ప్రతి పార్ట్ని చూపించడం కూడా జరుగుతుందండి. ఫ్లోరింగ్ వచ్చి మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. సో హాల్ కూడా ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కాంటాక్ట్ అండ్ లొకేషన్ వివరాల కోసం svrrealest.com మీరు చూడొచ్చు. ఆ డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరిగింది చూడండి, కింద లింక్ వచ్చి. ఈస్ట్ ఫేస్ అండి ఇది. ఈస్ట్ ఫేస్ 128 గజాల ప్రాపర్టీ. దీనికి దాదాపు 90% దాకా లోన్ వస్తుందండి, జిహెచ్ఎంస్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి. సో ఓపెన్ కిచెన్ అండి ఇది. సో ప్రొడక్షన్ చూస్తున్నారు కదా, అన్నీ కూడా బ్రాండెడ్ వాడడం జరిగింది చూడండి. పెయింటింగ్ అయినా సరే అన్నీ చూడండి ఇక్కడ. సో కిచెన్ నుంచి కూడా మనకు ఒక నార్త్ డోర్ ఇవ్వడం జరిగింది. హాల్ నుంచి మనకు కిచెన్ నుంచి కూడా ఒక విండో వెంటిలేషన్ కోసం విండో ఉంది. అండ్ పైన మనకు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కోసం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ కదా, కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇక డైనింగ్ హాల్ ఏరియా వస్తుంది. సో రైట్ సైడ్ మనకు టీవీ సెటప్ అనేది ఇంటీరియల్ చేయించుకోవచ్చు. సో మన కింద ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, అది కూడా చూద్దాం ఇప్పుడు మనం. చాలా స్పేసెస్గా వచ్చాయండి, బెడ్రూమ్స్ అయినా హాల్ అయినా కిచెన్ అయినా. ఇది కూడా చాలా బాగుంది చూడండి, చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్స్ అన్నీ. పూర్తి వివరాల కోసం svrrealestate.com మీరు వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో మేము వీడియో పోస్ట్ కన్నా ముందు మేము దీన్ని వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో మన హాల్, మన బెడ్రూమ్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అండి ఇది. ఇది కూడా చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. మీరు వీడియో స్కిప్ చేయకండి, వివరాలు పూర్తిగా నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. కావున చూసి కాల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. చలో మనం పైకి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసాం కదా, సో పైకి వెళ్దామండి. సో మెట్లకు మొత్తం రెయిలింగ్ వచ్చే స్టెయిన్లెస్ స్టీల్ ఇవ్వడం జరిగింది. మెట్లకు మొత్తం బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం, ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ వచ్చి మనకు విండో చూసారు కదా, సేఫ్టీ కోసం ఫస్ట్ ఫ్రంట్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. దాని బ్యాక్ సైడ్ మన హైరన్ గ్రిల్ ఇవ్వడం జరిగింది. సో పైకి చూసాం, చాలా బ్యూటిఫుల్ ఉందండి. దీని ప్రైస్ అని చెప్పేస్తానండి ఇప్పుడు నేను. సో ఇది మనకు ఈస్ట్ ఫేస్ 128 గజాల ప్రాపర్టీ, 1,08,00,000 అండి. 1,08,00,000. సో పైన వచ్చి మనకు హాల్ ఇవ్వడం జరిగింది చూడండి. రైట్ సైడ్ బెడ్రూమ్స్, లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్, రైట్ సైడ్ ఇంకో మన పూజ రూమ్ కూడా పైన ఇవ్వడం జరిగిందండి మనకు.
పూజనం చూద్దాం. ఇప్పుడు మనం పూజనంలో చాలా స్పేసెస్గా పెద్దగా ఇవ్వడం జరిగింది చూడండి. సో బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇది కూడా చాలా పెద్ద స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా డీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి మనకు టూ విండోస్ ఇవ్వడం జరిగింది, లెఫ్ట్ ఒకటి స్ట్రేట్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ వచ్చి మనకు బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో స్పేస్గా అండ్ లెఫ్ట్ చూడండి. సో ఇది కూడా చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్. సో ట్యాప్ కనెక్షన్స్ ఏం ఇవ్వలేదండి, యాక్సెసరీస్ ఏం ఫిట్ చేయలేదు, వర్క్ అంతా ఫినిష్ అయింది. సో మీరు ఏ రోజు బుక్ చేసుకుంటారో ఆ రోజు మీకు రిజిస్ట్రేషన్ రోజు వరకు మీకు అన్ని సెడ్యూస్ ఇచ్చేస్తారండి ఏమున్నా. చాలా చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇల్లు. మరో బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ బెడ్రూమ్ నుంచి మనకు ఒక బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది మనం, అది కూడా చూడబోతున్నాం ఇప్పుడు. ఆ నుంచే మనం చుట్టూ పరిసరాలు ఎలా ఉండయో ఉండబోతున్నాయో కూడా చూస్తాం మనం ఇప్పుడు. సో ఇంకోటి అండి బెడ్రూమ్ ఇది. బెడ్రూమ్లో టూ విండోస్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. అండ్ రైట్ సైడ్ వచ్చి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇలా. మనకు త్రీ బాత్రూమ్స్ ఉన్నాయండి మొత్తం, కింద ఒకటి పైన రెండు, ఇంకా పైన కూడా ఒకటి ఉందండి. మొత్తం ఫోర్ బాత్రూమ్స్ ఉన్నాయి మనకు, అది కూడా చూపిస్తాను నేను. చూద్దామండి ఇప్పుడు మనం. సో బాల్కనీ అండి ఇది, బాల్కనీ నుంచి మొత్తం మనకు చుట్టు పరిసరాలు ఎలా ఉన్నాయో చూద్దామని ఇప్పుడు. నేను సేఫ్టీ కోసం స్టెయిన్లెస్ గ్రిల్ ఇచ్చి దానికి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది. సో ఎదురుగా చూస్తున్నారు కదా మనం, అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో ఈ కాలనీ బ్యాక్ సైడ్ మొత్తం ఒక ఓన్లీ ఫ్రంటే పెండింగ్ ఉన్నాయండి, మీకు ఎదురుగా అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. సో మనం పైకి వెళ్దాం ఇప్పుడు. సో టెరస్ పై నుంచి మొత్తం మనకి ఇక్కడ చుట్టుపక్కల ఎలా కన్స్ట్రక్షన్స్ అవునాయి అవి కూడా చూద్దామండి ఇప్పుడు. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ చూసాము, అండ్ దాని ప్రైస్ డీటెయిల్ చెప్పాను. బ్యాంక్ లోన్ కూడా అంటే ఎంత వస్తుందని చెప్పాను, మినిమం 90% దాకా వస్తుందండి, జిహెచ్ఎంసీ ఏరియా కాబట్టి. సో పైన చూడండి, చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా మనకు పైన అంత స్పేస్ ఉంది. సో ట్యాంకులు అనేది రూమ్ పైన కట్టడి ఇవ్వడం జరిగింది. సో నేను ఒక బాత్రూమ్ పైన ఉందని చెప్పాను కదా, అది ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూపిస్తాను చూడండి. ఈ ఏరియా ఆల్రెడీ మన దాంట్లో ఇంకో పోస్ట్ కూడా ఉందండి. ఇప్పుడు మనం ఈస్ట్ చూసాం కదా, వెస్ట్ ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేస్ 133 గజాలు, అది సేమ్ 1,08,00,000 అండి. సో నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఉంటుంది చూడండి, కింద యాప్రాల్ అనే పేరు మీద ఇంకోటి ఉంటుంది చూడండి, డూప్లెక్స్. సో ఈ కాలనీలు చూసారు కదా మొత్తం డూప్లెక్సెస్ అవుతుంది. సో ప్రైస్ అండ్ డీటెయిల్స్ చెప్పాను కదా. సో ఎదురు కనపడుతున్నాయి మొత్తం మనకు, అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి, అవి మోడీ సంబంధించిన బిల్డింగ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.